కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలో 50 పడకల వైద్య విధాన పరిషత్ ప్రభుత్వ ఆసుపత్రిని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పర్యవేక్షించి ఆసుపత్రిలోని గదులను పరిశీలించి తనిఖీ చేశారు. అక్కడ ఉన్న వైద్యాధికారి ప్రసన్న కుమార్ రెడ్డిని అక్కడ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మాట్లాడుతూ గతంలో పోరుమామిళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో 30 పడకలు ఉండేదని ఇప్పుడు 50 పడకలు ఏర్పాటై వైద్య విధాన పరిషత్గా గుర్తించబడిందని అన్నారు. ఆసుపత్రిలో 9 మంది డాక్టర్లు ఉండవలసి ఉండగా ప్రస్తుతం 2 మాత్రమే ఉన్నారని, పూర్తి స్థాయిలో డాక్టర్లను నియమించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. ఈ విషయమై బద్వేల్ ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే జి వెంకట సుబ్బయ్యలు కృషి చేస్తున్నారన్నారు. ఈ విధంగా మందుల కొరత లేకుండా పూర్తి స్థాయిలో ఉన్నాయని, గ్రామాల సైతం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లవలసిన అవసరం లేదన్నారు. అదేవిధంగా కరోనా పరీక్షలు, ప్రసవాలు కూడా చేసేందుకు అన్ని వసతులను ప్రభుత్వం కల్పించిందన్నారు. అదేవిధంగా రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలనే సంకల్పంతో కృషి చేస్తున్నారన్నారు. ఎందుకంటే ఇక్కడ 30 బెడ్ హాస్పిటల్ నుంచి 50 బెడ్ హాస్పిటల్ వరకు కూడా ప్రమోట్ కావడం కూడా జరిగింది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్స్ కూడా ప్రభుత్వం అన్నీ కూడా ఇక్కడికి పంపడం కూడా జరిగింది. అయితే గతంలో ఈ హాస్పిటల్లో పేషెంట్లు సక్రమంగా రాక, వచ్చిన పేషెంట్లను సక్రమంగా చూడలేదనేది ఒక అపోహ ప్రజల్లో ఉండేది. కానీ ఇప్పుడు అపోహ పోగొట్టాలి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఇక్కడ డాక్టర్గా నియమించడం కూడా జరిగింది. ఇప్పుడు 9 మంది మనకు డాక్టర్లు అవసరమైతే కేవలం 2 డాక్టర్లే ఉన్నారు, ఒక డాక్టరు లీవ్లో వెళ్ళిపోయారు. కాబట్టేసి మనకు డాక్టర్ల కొరత ఉంది. కాబట్టేసి అది ఈసూరి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి పూర్తి స్థాయిలో అన్ని పోస్టుల్లో కూడా డాక్టర్లను వచ్చేదానికి కూడా కృషి చేస్తామని, మరి ముఖ్యంగా డెలివరీకి సంబంధించి మనకు లేడీ డాక్టర్ కూడా ఉన్నారు కాబట్టేసి అన్ని సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వసతులు ఈ పూర్వామిలలో ఏ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా లేవు. ఎందుకు అక్కడ పోతున్నారో మాకు అర్థం కావడంలా. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్ పోతే మామూలు డెలివరీ కూడా సిజరింగ్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఒక అపోహ ఉంది ప్రజల్లో. ఇక్కడ హాస్పిటల్కి వస్తే సహజంగానే డెలివరీ అవుతారు కాబట్టేసి చిన్నపిల్లలకు కూడా వాళ్ళ దాంట్లో వంశీ అది పిల్లలు నెల తక్కువ పుట్టా కూడా వాళ్ళకు సంబంధించి అది పెట్టేదాన్ని కూడా ఫార్మసీ కూడా ఒక 10 కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అన్ని వసతులు అన్నీ ఉన్నాయి కాబట్టేసి ప్రజలందరూ కూడా గమనించి అందరూ కూడా ఇక్కడ వచ్చి బాగలేనటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చేసి సిలైన్ ఎక్కించుకోవాలన్నా కూడా జ్వరం వచ్చి ఉన్నా కూడా అందరూ ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నారు. కావాల్సినంత మందులు, కావాల్సినంత సిలైన్ కానీ ఏదైనా సరే వసతులు అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి కాబట్టేసి అందరూ కూడా వచ్చి ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాల్సిందిగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఇంకొక విషయం, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీలో కూడా ఇంకా కొన్ని జబ్బులు కూడా ఎక్కువగా దాంట్లో కేటాయించడం కూడా జరిగింది కాబట్టేసి ఆరోగ్యశ్రీ ద్వారా అయితేనేమి ఇట ప్రభుత్వ పరంగా అన్ని వసతులకు కోవిడ్కు సంబంధించి ఏ రాష్ట్రంలో కూడా చేయనటువంటి టెస్టులన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందులో మన జిల్లాలో మన పూర్వాలలో కూడా డైలీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టేసి కోవిడ్కు సంబంధించి ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా టెస్టులు చేసేదానికి కూడా హాస్పిటల్ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టేసి అది కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోర్టుతో సెలవు తీసుకుంటున్నాను.